ప్రకృతి వనంతో పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా నకరేకల్ మండలం కడపర్తి గ్రామంలో 35 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పల్లె ప్రకృతి వాసులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడపర్తి గ్రామంలో గతంలో 50 లక్షలలో సీసీ రోడ్డు డ్రైనేజీ గౌడ యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టామన్నారు. 100 కోట్లతో ఐటీ పాముల లిఫ్ట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో సీఎం కేసీఆర్ కేటీఆర్ మంత్రి జగదీష్ రెడ్డికి నకరేకల్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లిఫ్ట్తో కట్టంగూర్ నకరేకల్ శాలి గౌరారం మండలాల రైతులు 40 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందన్నారు. గ్రామాలలో పచ్చని చెట్లు పెంచి సుందరవనంగా తీర్చిదిద్దాలి అని ఆయన తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఈరోజు దాదాపు 35 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎంపీపీ సరిత వీరయ్య గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, గ్రామ ప్రముఖులు, సింగిలో చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ 35 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు డ్రైన్లో పలు అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో దాదాపుగా గత 5-6 మాసాల క్రితం కూడా 50 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు పూర్తి చేసుకున్నాం. గౌడ సంఘం కమిటీలు, అదేవిధంగా యాదవ సంఘం కమిటీలు కూడా ఇక్కడ మంజూరు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో గ్రామాలలో ప్రగతి విదజల్లాలి, ప్రకృతి వనాలు ఉండాలి, పచ్చదనం కనపడాలి, గ్రామాలలో పారిశుద్ధ్యం అనేది చాలా బ్రహ్మాండంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఇవాళ భారతదేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చి గ్రామాలలో ఎలాంటి పారిశుద్ధ్యం లోపం లేకుండా తగు జాగ్రత్త తీసుకోవడం కోసం